హే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మలోగిలి ఈ వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ పెసర మామిడి చట్నీ అండి ఈ చట్నీ వడ దోశల దగ్గర నుంచి చపాతీ జొన్న రొట్టెల వరకు ఇంక్లూడింగ్ వేడివేడి అన్నంతో సహా చాలా చాలా బాగుంటుంది చట్నీ తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ జార్ని తీసుకొని అందులోకి ఆరు పచ్చిమిర్చి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని పేస్ట్ చేసుకోండి అదే మిక్సింగ్ జార్లోకి పది వెల్లుల్లి రెబ్బలు ఒక కప్పు పచ్చి మామిడికాయ ముక్కలతో పాటు అరగంట నానబెట్టిన హాఫ్ కప్ పెసరపప్పును కూడా వేసుకోండి ఇక్కడ నేను హాఫ్ కప్ పెసరపప్పులో నుంచి ఒక ఫుల్ స్పూన్ పెసరపప్పును పక్కకు తీసి మిగిలిన క్వాంటిటీని వేసుకున్నానండి ఇప్పుడు మిక్సింగ్ జార్లోని ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ పేస్ట్ చేసుకోండి పేస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు మూడు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసి చిటపటమన్నాక ముందుగా పక్కకు తీసిపెట్టుకున్న ఒక స్పూన్ నానబెట్టిన పెసరపప్పును కూడా వేసి దూరగా వేయించుకోండి పెసరపప్పు దూరగా వేగాక ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న చట్నీని వేసి కలుపుకుంటే పెసర పచ్చిమామిడి చట్నీ రెడీ అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో